దర్శక ధీరుడిగా ప్రఖ్యాతి గంచిన ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆయన చిత్రాల్లో చిన్న వేషం దక్కిన చాలనుకునే పెద్ద నటులు చాలామందే ఉన్నారు. అలాంటి అవకాశమే సామాన్యులకు వస్తే ఎగిరి గంతేస్తారు కదా. అలాగే నమ్మించి ఓ మహిళ న్యాయవాది రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ కాంబినేషన్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో తల్లి వేషం ఉంది ఇప్పిస్తానని ఓ మోసగాడు చెప్పిన మాటలు నమ్మిన మహిళ న్యాయవాది అతడికి ఏకంగా 50 లక్షల రూపాయలు సమర్పించుకుంది. తీరా మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు తన డబ్బులు తిరిగి చేయాలని కోరగా అసభ్యంగా మాట్లాడారు. న్యాయవాది ఫిర్యాదులో పోలీసులు నిందితులు ఆటకట్టించారు. వివరాల్లోకి వెళ్తే నగరానికి చెందిన ఓ మహిళ న్యాయవాదిని సినిమాల్లో నటించాలన్న కోరిక ఉంది. ఇందుకోసం ఆమె చాలామందిని సంప్రదించిన అవకాశాలు రాలేదు. ఆమెతో ఫోన్లో పరిచయమైంది. తను సినీ ప్రొడ్యూసర్నని తనకు న్యాయ సహాయం కావాలని అడగడంతో ఆమె నమ్మింది. ఈ క్రమంలో అతడు చాలాసార్లు ఆమెతో మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. ఆ లాయర్కు సినిమాలో నటించాలన్న ఆసక్తి ఉందని గ్రహించిన తాను ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడ్యూసర్నని ఆ సినిమాలో హీరో తల్లి వేషం ఇప్పిస్తానని చెప్పాడు. 2-3 సార్లు ఆ సినిమా దర్శకుడు రాజమౌళి గొంతుతో ఆమెతో మాట్లాడి నమ్మకం కుదిరేలా చేశాడు. మహిళ తనను పూర్తిగా నమ్మిందని నిర్ణయించుకున్న నిందితుడు తన స్నేహితురాలతో పాటు మరో 13 మందితో ముఠాగా ఏర్పడి ఆమె నుండి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు సుమారు 50 లక్షల వరకు ఆమె నుంచి రాబట్టారు. ఆ డబ్బుతో వారంతా జల్సాలు చేశారు. షూటింగ్ లొకేషన్లకు వెళ్ళొస్తానని బాధితురాలి కారు తీసుకున్న యువకుడు తిరిగి ఇవ్వకుండా వేధించసాగాడు. దీంతో తను మోసపోయానని గ్రహించిన నిందితురాలు తన డబ్బు తిరిగి చేయాలని కోరగా అసభ్యంగా మాట్లాడాడు. డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. హాయ్ బ్రో, మీ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడవచ్చు.